కేఎస్ 100 టీం అందరికీ. అదేవిధంగా ఈరోజు కేఎస్ 100 ఆడియో ఫంక్షన్ జరిగింది. షేర్ సిరాజ్ ఉండి షేర్గా ఈ సినిమా ద్వారా షేర్ అనే పేరుతో వస్తున్నాడు. షేర్ సిరాజ్ హీరోగా డైరెక్టర్గా గతంలో ఎన్నో సినిమాలు తీశారు. షాలిని అనే సినిమాని 100 డేస్ చేసి ఒక చిన్న సినిమాని ఒక 100 డేస్ దాదాపు 200 సెంటర్లో నడిపించి సినిమాని దమ్మున్న సినిమాగా చూపించిన సిరాజ్, అదే ఆమె దర్శకత్వంలో షేర్ అనే సినిమా షేర్ అనే పేరుతోటి కేఎస్ 100 అనే సినిమాని తీస్తూ ఈరోజు ఇంటర్నేషనల్ మోడల్ సమీర్ ఖాన్ ఇంటర్నేషనల్ మోడల్ని హీరో పెట్టి అమ్మాయిలను అయితే మీరు చూస్తున్నారు ఎంత అందంగా ఉన్నారో, ఒకరి మించి ఒకరు అందంగా ఉన్నారు. నలుగురు హీరోయిన్లు శ్రద్ధ అండ్ అక్షిత, నందిని, ఆశీర్వాద్ చాలా గ్లామరస్ హీరోయిన్స్ని పెట్టాడు షేర్ ఈసారి. లాస్ట్ టైంకి ఈ టైం ఏంటంటే, లాస్ట్ టైం షాలిని అనే సినిమా వచ్చినప్పుడు సిరాజ్ రిలీజ్ చేయగలడా అనే డౌట్ ఉండే. ప్లీజ్ సైలెన్స్. షాలిని అనే సినిమా వచ్చినప్పుడు సిరాజ్ ఈ సినిమా రిలీజ్ చేయగలడా అనే డౌట్ ఉండేది. కానీ కేఎస్ 100 అనే సినిమా ఆయన దర్శకత్వంలో వస్తున్నప్పుడు, వాళ్ళ ప్రొడక్షన్లో వస్తున్నప్పుడు, ఒక కె వెంకటరెడ్డి ప్రొడ్యూసర్గా ఈ సినిమా వస్తున్నప్పుడు సైలెన్స్ సైలెన్స్ మాట్లాడద్దు. కేఎస్ 100 సినిమా వస్తున్నప్పుడు మార్కెట్ సినిమా ఆడియో రిలీజ్ కంటే ముందే ఒక ట్రైలర్ లాంచ్ చేస్తేనే బిజినెస్ అయిపోయింది. ఈరోజు నాకే చాలామంది ఫోన్ చేసి మీ సిరాజ్కి చెప్పండి, మీ శిష్యుడు కదా, ఆ సినిమా మాకు డిస్ట్రిబ్యూషన్ ఇప్పియండి అని ఏరియా వైజ్ అడిగే స్థాయికి ఈ సినిమాని తీసుకొచ్చాడు కేఎస్ 100 అంటే. చాలామంది ఆర్ఎస్ 100 వచ్చింది కదా సేమ్ దాన్ని పోలి ఉంటుందా అని అనుకుంటున్నారు, కానీ కేఎస్ 100 ఈజ్ డిఫరెంట్. ఆర్ఎస్ 100 మించి ఉంటుంది అంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత 90 మార్క్స్ వస్తే 100 మార్కులు కావాలని అనుకుంటారు. అలాగే దీన్ని 200 మార్కుల్లాగా డిజైన్ చేశాడు షేర్. కేఎస్ 100 మీనింగ్ అంటే నాకు తెలిసి కే అంటే కే వెంకటరెడ్డి, ఎస్ అంటే షేర్ అని, 100 అని నాకు తెలుసు. కాకపోతే ఏంటి కేఎస్ 100 డైరెక్టర్ చెప్తేనే బాగుంటుంది. ఈ కేఎస్ 100 మూవీ యాక్చువల్ తీయడానికి కారణం షేర్ గారే. నా దగ్గరికి వచ్చి సబ్జెక్ట్ చెప్పినప్పుడు చాలా అంటే బాగా అనిపించేది సబ్జెక్టు. ఇక ఓకే సిరాజ్ యూ కెన్ కంటిన్యూ అని నేను చెప్పాను. అదే కంటిన్యూ చేసి దాన్ని చాలా మంచిగా మంచి బడ్జెట్లో నీట్గా అంటే మంచి క్లారిటీతో మూవీ తీశాడు. ఓకే అంతే, ధన్యవాదాలు. ద ఆడియో రిలీజ్ ఈస్ డన్ అండ్ KS100, so many people, they are asking what KS100 stands for. So you have to watch the movie to know what KS100 stands for, and it's definitely not what most of the people are commenting on YouTube on trailer, and most of the people, whatever they are thinking, it's definitely not that KS100 stands for. So for that, you need to watch the movie, and definitely it's a family watchable movie. The entire family can watch. Yes, it has the horror content. If the kids can bear it, the entire family can watch it. And thank you so much. Wish us good luck. And thank you everyone, the entire media and everyone who has visited for the audio launch. And thank you everyone for supporting KS100. Thank you so much. నా పేరు ఆశీ రాయ్. ఐఎమ్ ఫ్రమ్ కోల్కతా బట్ ఐఎమ్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్. వీ హ్యావ్ సీన్ ద సారీ we have seen the launch meeting, the teaser launch, and now we are here for the audio launch. And this movie having very good song and rocking song, and yeah, please watch this movie. And about my role, and my role is very scary role, and please, I'm requesting you, please watch this movie with your family and friends. Dhanyavadamulu. Thank you. పేరు అక్షిత మాధవ్. ఐ షుడ్ థ్యాంక్ టుడే టు సిరాజ్ సార్ ఫర్ ద గివింగ్ గ్రేట్ ఆపర్చునిటీ టు బీ హియర్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ ఆడియో లాంచ్. అండ్ ఈక్వల్లీ ఐ షుడ్ థ్యాంక్ ప్రొడ్యూసర్ సార్ ఆల్సో ఫర్ దిస్, యాజ్ వెల్ యాజ్ ఫర్ ద మ్యూజిక్ డైరెక్టర్ నవీన్ నవనీత్. ఎస్, సో వెన్ ఐ వాంటెడ్ టు టెల్ అబౌట్ ద మూవీ సాంగ్స్,
We have all kind of songs here, romantic and melody songs, as well as a motherhood song, which she has played a role. So it has come very good. So please do watch movie, and I hope for the best. Thank you so much. This is my debut movie in Telugu. So I'm very happy that Shira sir gave me an opportunity to work with. And my character basically is a very boisterous one, and it's basically an inspiring character where I play a cop. And and there is a lullaby song. I think it's going to be a great movie. My best wishes for the whole team. And thank you. నా పేరు శ్రద్ధ, అండ్ ఐ థ్యాంక్స్ టు డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ అపార్చునిటీ, అండ్ ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ ప్లాట్ఫామ్, అండ్ విష్ మీ అ గుడ్ లక్. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకి నా నమస్కారం. గురుగారు సాయి వెంకట గారికి థ్యాంక్స్, అండ్ ప్రొడ్యూసర్ వెంకటరామ రెడ్డి గారికి థ్యాంక్స్, డైరెక్టర్ సిరాజ్ గారికి థ్యాంక్స్. డైరెక్టర్ సిరాజ్ గారు ఒక మంచి స్క్రిప్ట్తో ఈ మూవీని ఫుల్ హారిఫైగా తీశారు. ఇక్కడ ఏమవుతుందనే టెన్షన్ బిల్డ్ చేశారు. ఖచ్చితంగా ఐ హోప్ ఈ మూవీ ఒక హిట్ టాక్ వస్తుంది. ఖచ్చితంగా నాకైతే ఆ హోప్ ఉంది, హిట్ అవుతుంది. అది మెల్లగా స్టార్ట్ అయ్యి స్లో పాయిజన్లకు ఫుల్ చాలా హిట్ అవుతుంది మూవీ. అండ్ టెక్నీషియన్స్కి వచ్చేసరికి ఎడిటర్ నాగార్జున ఎక్కడ ల్యాక్స్ లేకుండా అది సినిమా బాగా మెయింటైన్ చేశారు. అండ్ మా గురుగారు రామోహన్ గారు నాకు ఆర్ఆర్లో బాగా సపోర్ట్ చేశారు, అండ్ సాంగ్స్లో బాగా సపోర్ట్ చేశారు. సాంగ్స్ విషయంకి వచ్చేసరికి భాగ్యశ్రీ గారు లిరిక్ ఇస్తండి, తను వన్ ఆఫ్ ది మై గురు, అండ్ చాలా బాగా రాశారు తను లిరిక్స్ అన్ని. ఆయన రాసిన ప్రతి సాంగ్ హిట్ అండి. అండ్ ఇందులో అంజనా సౌమ్య గారు, హేమచంద్ర ఇలా అందరు పెద్ద సింగర్సే పాడారు. అండ్ సాంగ్స్ మీరు అందరు బాగా ఆదరించి హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ మూవీని కూడా ఖచ్చితంగా మీరు చూడండి, మీరు ఖచ్చితంగా ఫుల్ సాటిస్ఫై అవుతారు, మూవీ హిట్ అవుతుందని కోరుకుంటూ థ్యాంక్స్. కానీ సిరాజ్ ఎవరికి పిలవడం రావట్లేదు, సిరాజ్ శివరాజ్ శ్రీరాజ్ అదే ఏదో ఏదో అయిపోతుంది నా పేరు. అందుకే ఈ సినిమాలో షేర్ అని పెట్టా. అయితే ఈ సినిమా కేఎస్ 100 మూవీ. ఈ సినిమా ఒక హారర్ సినిమా, ఒక సస్పెన్స్ థ్రిల్లర్, రొమాంటిక్, ఇంకా ఒక ఇన్స్పైరింగ్ సినిమా. ఈ సినిమా నేను స్పెషల్లీ గర్ల్స్ కోసం తీశాను, ఎందుకంటే చాలా దారుణమైన ఇన్సిడెంట్స్ నడుస్తున్నాయి ఈ మధ్య అమ్మాయిలతో. అయితే అమ్మాయిలకి ప్రతి అడుగులో ఒక ఇన్స్పిరేషన్ ఇద్దామని ఒక మంచి ఉద్దేశంతో ఈ సినిమా చేశాను. ఈ సినిమాలో ప్రతి షేడ్స్ ఉంటాయి. ఈ సినిమాలో ఆల్రెడీ మా మ్యూజిక్ డైరెక్టర్ గారు చాలా బాగా వర్క్ చేశారు, ఇంకా మా హీరోయిన్స్ ఇంటర్నేషనల్ మోడల్స్ అందరూ. అయితే ఇంకా సమీర్ ఖాన్ కూడా ఆల్రెడీ మిస్టర్ పీజెంట్ ఆఫ్ దుబాయ్. ఇంకా శైలజ హీరోయిన్ యాక్చువల్గా రావాల్సింది, కానీ చిన్న పొరపాటులో హోలీ ఆడుతున్నప్పుడు యాక్సిడెంట్లో కొంచెం ఇంజూర్లు అంటే కొంచెం బాగాలేదు, తనకి రాలేకపోయింది. ఇంకా సునీత పాండే, తను కూడా రావాలని నిన్నటి నుంచి చెప్తుంది, కానీ తన ఫాదర్ బాగాలేదు అందుకే తను రాలేకపోయింది. అయితే వీళ్ళందరూ నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. తెలుగు ఇండస్ట్రీకి ఒక అన్నం ఇద్దామని, చిన్న సినిమా ప్లాన్ ఎవరైనా చేస్తే ఏదో ఒకటి తీసేద్దామని, జస్ట్ సినిమా అయిపోతే చాలు మనకి పేరు వస్తే చాలు అనుకుంటారు. కానీ నేను సినిమా తీస్తున్న ముందు ఒక ప్రీ ప్లాన్ ఉంటాను, సినిమా ఎట్లా తీయాలి, దాని విజువల్స్ ఎలా ఉంటాయి, దాని మ్యూజిక్ ఎట్లా ఉంటుంది, అది పబ్లిక్కి ఎట్లా రీచ్ అవుతుంది. ఫస్ట్ సినిమా తీసాక ఒక ఆడియన్స్ లాగా నేను కూర్చొని చూస్తే సినిమా ఎట్లా ఉండాలి, అది నా టేస్ట్. ఆ టేస్ట్తో ఈ సినిమా సూపర్గా తీశాను. ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఈ సినిమా తర్వాత అందరూ ఆర్టిస్ట్, ప్రతి ఆర్టిస్ట్కి ఒక కొత్త జీవితం వస్తుంది. ఎందుకంటే నేను చెప్తుంటాను ఎప్పటికైనా, ఒక్క ఫ్లాప్ సినిమా ఆర్టిస్టులు అందరికీ, ఇంకా డైరెక్టర్కి, మ్యూజిక్ డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి అందరికీ నష్టం. నష్టం తప్ప ఏముండదు. నేను బిలీవ్ చేసేది ఓన్లీ ఒకటే, సూపర్ హిట్ సినిమా. నాకు తీయడం కూడా అదే వచ్చు, ఇంకా ఫ్లాప్ నాకు రాదు. ఈ సినిమా కూడా 100% గ్యారంటీగా సూపర్ హిట్ అవుతుంది అని గ్యారంటీ ఇవ్వగలను. ఇంకా ఈ కార్యక్రమంకి వచ్చిన అందరూ, మన ఆర్టిస్టులు, ఇంకా మన ప్రొడ్యూసర్ గారు అందరికీ నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్. ఇంకా మీడియా, ప్రింట్ మీడియా చాలా చాలా థ్యాంక్స్, ఎందుకంటే ఈ మధ్య నాకు చాలా సపోర్ట్ చేశారు.